ప్రియా సహోదరి సహోదరులారా నవ శనివారాల దీపారాధనను ఈరోజు నుంచి మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము ఈ తొమ్మిది శనివారాల ఆరాధనలో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశము గురించి ధ్యానించబోతూ ఉన్నాం మరి ఈ సంవత్సరము మనము ధ్యానించటానికి తీసుకున్నటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే క్రిస్మస్ గాథలో చాలామంది వ్యక్తుల ప్రమేయం ఉండగా క్రిస్మస్ గాథలో వివిధ పాత్రలు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకున్నాం మరి ఆ క్రిస్మస్ కథలో మనకు గాబ్రియేలు దేవదూత కనిపిస్తారు జకరియా ఎలిజబెతమ్మలు కనిపిస్తారు యోసేపు కనబడతారు మరియమాత కనబడతారు అనేక ప్రవక్తలు వారి ప్రవచనాలు మనకు కనబడతాయి గొర్రెల కాపరులు కనబడతారు ముగ్గురు జ్ఞానులు కనబడతారు హేరోదు పావన పసిబిడ్డలు కనబడతారు ఆఖరికి యేసు ప్రభు కనబడతారు ఇలా ఈ తొమ్మిది అంశాలను ఈ తొమ్మిది శనివారాలలో మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మరి ఆ క్రిస్మస్ కథలోని ఈ వివిధ పాత్రల ద్వారా ప్రభు మనకు నేర్పించే విషయాలను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి మొదటిగా ఈరోజు మనము గాబ్రియేలు దేవదూతకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియా సహోదరి సహోదరులారా అందులో భాగంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మొదట చదువుకుందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం తీసుకోండి ఇరవై ఆరో వచనము నుండి తదుపరి ఆరవ మాసమున దేవుడు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అని పలికెను ఇది క్రీస్తు శుభవార్త బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడునుగాకే ప్రియా సహోదరి సహోదరులారా గబ్రియేలు దేవదూతకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ఈరోజు సంగ్రహంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా గాబ్రియేలు అనేటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ అని అంటారు అదేవిధంగా ఇంకొక అర్థం కూడా ఉంది దేవుని వీరుడు అని కూడా హీరో ఆఫ్ గాడ్ అని కూడా మరి గాబ్రియేలు అనేటువంటి పదానికి అర్థం ఉంది ప్రియా సహోదరి సహోదరులారా అయితే మనము గాబ్రియేలు దూత గురించి నూతన నిబంధనలోనే ఉంది అని అనుకుంటాం కానీ గాబ్రియేలు దూత గురించి పాత నిబంధనలో కూడా కొన్ని చోట్ల ప్రస్తావించబడింది గాబ్రియేలు దూత గురించి పాత నిబంధనలో ప్రస్తావించబడినటువంటి రెండు వాక్యాలను ఈరోజు మొదటిగా మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను దానియేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో మనము గబ్రియేలు దేవదూత ప్రస్తావన మొదట చూస్తాం దానియేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నేను ఈ దృశ్యము భావమును అర్థము చేసుకున్నటకు ప్రయత్నించుచుండగా దిడులిన నరుని వంటి వాడు ఒకడు నా ఎదుట నిలిచి ఉండెను గాబ్రియేలు నీవు ఈ నరుని చూచిన సంగతులను ఇతనికి వివరింపము అని ఓలయా నదిపై నాకొక శబ్దము వినిపించెను దాని ఏలుకు వచ్చినటువంటి ఒక దర్శనం ఆ దర్శనము పేరు పొట్టేలు మేకపోతు దర్శనం ఆ దర్శనంను దానియేలు సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు ఇవి దేనికి గుర్తులుగా ఉన్నాయి అని దానియేలకు తెలియనటువంటి సందర్భంలో మరి దానియేలు ఒక శబ్దాన్ని ఒక స్వరాన్ని వింటాడు మరి ఆ స్వరము గబ్రియేలు దేవదూతకు ఉద్దేశించి దేవుడు పలికినటువంటి స్వరం అక్కడ మనకి గబ్రియేలు అని దేవుడు పేరు పెట్టి పిలవడం అనేటువంటిది కనబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి గబ్రియేలు దేవదూత యొక్క పేరు మొట్టమొదటిగా మనము దానియలు గ్రంథంలో ఇక్కడ మనము చూడగలం మరి ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం దానియలు గ్రంథమే తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడింది ఇట్లు ప్రార్థన చేయగా నేను పూర్వ దర్శనము గాబ్రియేలు దూత మరలా గాబ్రియేలు దేవదూత యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది ఈ విధంగా గాబ్రియేలు దూత యొక్క ప్రస్తావన మనకు పాత నిబంధనలో కూడా కనబడుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా మరి నూతన నిబంధన విషయానికి వచ్చినట్లయితే పలుచోట్ల మనము గబ్రియేలు దేవదూత ప్రస్తావనను చూడగలం మరి లూకాసు వార్తలో ముఖ్యంగా గబ్రియేలు దేవదూత యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది ఒకటవ అధ్యాయం తీసుకోండి లూకాసు వార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో మొట్టమొదటిసారిగా గబ్రేలు దూత జకరియాకు దర్శనం ఇవ్వడం గురించి మనం చూస్తాం జకరియా ఎరుషులేము దేవాలయములో పీఠానికి ధూపాన్ని వేసేటువంటి ఆ పనిలో నిమగ్నమై ఉండగా మరి గబ్రేలు దేవదూత జకరియాకు కనబడడం గురించి పదకొండవ వచనంలో మనం చదువుతాం అప్పుడు ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను దేవదూత ప్రత్యక్షమాయను అనేటువంటి వాక్యం మనం చూసాము అయితే వాక్యం చూడండి అంతటా దేవదూత నేను గాబరేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారమును మీకు అందజేయటకు పంపబడుతుంది ఇక్కడ ఆ దేవదూత తన పేరు కూడా వ్యక్తం చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం జకరియాకు తన పేరు ఆ దేవదూత చెప్తూ ఉన్నారు నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారం జకరియాకు ఇవ్వబడినటువంటి శుభ సమాచారం ఏమిటి అంటే అతనికి ఒక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అనేటువంటి శుభ సమాచారం ఆ శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చాను అని మరి గబరియలు దూత జకరియాకు చెప్పడం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం ప్రియా సహోదరి సహోదరులారా మరి రెండవ సందర్భము మనందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భము ఇప్పుడే మనము వాక్యంలో కూడా ఆలకించాము మరియమాతకు మంగళవార్త చెప్పే సందర్భంలో మరలా గాబ్రియేలు దేవదూత యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదవండి తదుపరి ఆరో మాసమున దేవుడు గబ్రియలు దూతను గలిలయా సేమయందలి నజరేత నగరంకు పంపెను గబ్రియేలు దూతను ప్రభువు గలిలయ సీమయందలి నజరేతు నగరానికి మరియమాత దగ్గరకు పంపించినట్లుగా మనము చూస్తాము ప్రియా సహోదరి సహోదరులారా అయితే యోసేపు గారికి కూడా కలలో ప్రభువు దూత కనబడినట్లు మనము మత్తైస్సు సువార్తలో ఆలకిస్తాం మత్తస్సు వార్తలో ఒకటవ అధ్యాయంలో ఇరవై ఇరవై నాలుగు అదేవిధముగా రెండవ అధ్యాయంలో పదమూడవ వచనము పంతొమ్మిదవ వచనము ఈ వచనాలలో మనం చూస్తాము అయితే అక్కడ గబ్రియేలు అనేటువంటి పేరు వాడబడలేదు అక్కడ ప్రభువు దూత అని వాడబడింది అయితే మన యొక్క నమ్మకము విశ్వాసము ఏమిటి అంటే మరియమాతకు మంగళవార్త చెప్పినటువంటి ఆ గబ్రియేలు దేవదూతయే యోసేపు గారికి కూడా మరి కనబడినట్లుగా కలలో దేవుని యొక్క సందేశాన్ని వినిపించినట్లుగా మనము విశ్వసిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా గబ్రియేలు దేవదూత గురించి మనకు పలుచోట్ల పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది అయితే ఈ గబ్రియేలు దేవదూత నుండి మనం నేర్చుకునేటువంటి కొన్ని విషయాలను ఈరోజు మన మనసుల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియచేయడంలో గాబ్రియేలు దూత ఏ విధంగా దేవుని కార్యములో సహకరించి దేవుని యొక్క సమాచారాన్ని మరి అందించిందో మనము నాలుగు అంశాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గబ్రేలు దేవదూత జకరియాకు దర్శనమిచ్చినప్పుడు తరువాత మరియమాతకు దర్శనమిచ్చినప్పుడు ఒక మాటను వాడడం జరిగింది ఆ మాట ఏమిటి అంటే భయపడవద్దు అనేటువంటి మాట మనము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఒకసారి చదువుదాం లూకా ఒకటి పన్నెండు భయపడేను అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడుకు చూడండి జకరియా భయపడకుము అనేటువంటి ఆ అభయాన్ని ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా మరియమాతకు సంబంధించి ముప్పయో వచనం చూడండి దేవదూత మరియమ్మ దేవుని అనుగ్రహమును నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవదూత అటు జకరియాకు ఇటు మరియమ్మకు దేవుని నుండి సందేశాన్ని తీసుకొని వచ్చే క్రమములో భయపడవద్దు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ప్రిలగు సహోదరి సహోదరులారా దేవుని కార్యమును ఎవరెవరైతే నెరవేరుస్తూ ఉంటారో దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరెవరైతే నడుచుకుంటారో వారందరికీ దేవదూత ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే మీ కార్యమును నెరవేర్చుటలో మీరు భయపడవద్దు మీరు దేవుని కార్యమును నెరవేర్చటంలో మీరు భయపడవద్దు దేవుని యొక్క అనుగ్రహము మీకు తోడుగా ఉంటుంది దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని ఈ గబ్రియలు దేవదూత మనందరికీ ఇస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు దేవుని యొక్క కార్యము అంటే కుటుంబీకులుగా మీరు మీ మీ బాధ్యతలు నెరవేర్చేటప్పుడు అది కూడా దేవుని కార్యమే అది కూడా దేవుని చిత్తమే ఒక తల్లిగా తండ్రిగా ఒక భర్తగా భార్యగా మీరు మీ బాధ్యతలు నెరవేరుస్తూ ఉండేటప్పుడు అది కూడా దేవుని కార్యమే మరి ఈ కార్యములో మీరు భయపడవద్దు మీరు దేనికి కూడా చింతించాల్సిన అవసరం లేదు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది అని దేవదూత మనందరికీ ఈరోజు అభయాన్ని ఇస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి దేవదూత గాబ్రియలు నుండి మనము నేర్చుకోవలసినటువంటి మొదటి విషయం ఏమిటి అంటే మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు దేవుని యొక్క కృప మనలను ఆవరిస్తుంది అనేటువంటి విషయం ప్రిలఘు సహోదరి సహోదరులారా ఇక రెండవ విషయం గబ్రేలు దేవదూత నుండి మనం నేర్చుకోవలసినటువంటిది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమములో గబ్రియేలు దేవదూత దేవుని యొక్క ప్రణాళికను వివరించడం అనేటువంటిది మనం చూస్తాం దేవుని యొక్క ప్రణాళికను వివరించడం అనేటువంటిది మనము చూడగలం ప్రియ సహోదరి సహోదరులారా మొదటిగా మనము జకరియాకు గబ్రియేలు దేవదూత ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికను వివరించారో మనము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మనము మైక్ మైక్లో ఎవరైనా చదవండి అతడు విశనీయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించును అంతను అతను ఏలియా ఆత్మీయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని ఈ విధంగా జకరియాతో గబ్రియేలు దేవదూత మాట్లాడుతూ మరి వారికి జన్మించబోయేటువంటి శిశువు అనగా బిస్మ యోహాను యొక్క కార్యము ఏమిటో దేవుని యొక్క ప్రణాళిక అతని ద్వారా ఏ విధంగా నెరవేరబోతూ ఉందో జకరియాకు వివరించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి గాబ్రియేలు దేవదూత దేవుని యొక్క ప్రణాళికను విడమరిచి చెప్పడం వివరించడం అనేటువంటిది మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా మరియమాతకు సంబంధించి కూడా దేవుని యొక్క ప్రణాళికను ఏ విధంగా గాబ్రియేలు దూత వివరించారో మనము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఉన్నటువంటి వచనాలలో చూడగలం ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతి కుమారుడని పిలువబడును మన ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీద సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకాబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు అనేను ఈ విధంగా మరియమాతకు గబ్రియేలు దూత దేవుని యొక్క ప్రణాళికను వివరించడం మరి మరియమాత తాను కనబోయేటువంటి శిశువు ఎవరో ఆయన ఏ కార్యం చేస్తారో ఇవన్నీ కూడా వివరించడం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం ప్రియా సహోదరి సహోదరులారా గబ్రేలు దేవదూత చేసేటువంటి పని ఏమిటి అంటే కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావు ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని మనకు తెలియదు అయితే ఆ సందర్భంలో ఈ గబ్రేలు దేవదూత దేవుని యొక్క ప్రణాళికను మనకు వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగే సంఘటనలు కానీ లేకపోతే మనం చూసే విషయాలు కానీ ఇందులో దేవుని ప్రణాళిక ఏమిటి అని మనకు అర్థం కాదు అయితే గబ్రియేలు దేవదూత అలనాడు జకరియాకు మరియ తల్లికి దేవుని ప్రణాళికను వివరించినట్లుగా మనకు కూడా వివరిస్తారు అని మనము అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనకు తెలియజేస్తారనేటువంటిది ఇక మూడో విషయం గబ్రియేల్ దూత గురించి మనము తెలుసుకోవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రణాళిక అమలు చేసే సందర్భంలో ఏది కూడా అవాంతరంగా నిలబడదు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే క్రమములో అన్నీ సాధ్యమవుతాయి ఎందుకంటే కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తారు అని గబ్రియేలు దేవదూత తెలియజేయడం జరిగింది మన ములుకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ఒకసారి చూద్దాం నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసం అని చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ ముసలి వారైపోయారు వాళ్ళిద్దరూ కూడా జకరియా ఎలిజబెత్ అమ్మలకు ముదుసలి ప్రాయం వచ్చేసింది ఇక ఆ వయస్సులో పిల్లలను కనడం ఏమిటి అది ఒక అవాంతరంగా ఉంది ఆటంకంగా ఉంది పిల్లలు కనే వయస్సు కాదు ఇది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు జకరియా కూడా అదే సందేహాన్ని వెలిబుచ్చాడు ప్రియ సహోదరి సహోదరుల కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో ఏది ఆటంకం కాదు దేవుడే సాధ్యపరుస్తాడు అని మనకు ఇక్కడ దేవదూత మాటల ద్వారా తెలుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక మరియమాతకు సంబంధించి లు సువార్త ఒకటి ముప్పై ఒకటి చూడండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కలిదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టు మరియ తల్లేమో కన్యక ఆమెకు యోసేపుతో నిశ్చితార్థం చేయబడింది కానీ ప్రదానం చేయబడింది కానీ ఆమెకు ఇంకా వివాహం జరగలేదు వారిరువురు ఇంకా కాపురానికి వెళ్ళలేదు అయితే మరియ తల్లి గర్భం ధరిస్తుంది అని గాబ్రియేలు దేవదూత చెప్పడం కూడా ఒక అసాధ్యమైనటువంటి కార్యంగానే ఉంది కానీ దేవదూత ఏది ఆటంకం కాదు దేవుడు ఏ కార్యనైనా సరే చేయగలరు అని చెప్పి నీవు కన్యకగానే గర్భము ధరిస్తావు నీవు కన్యకగానే నీవు శిశువును కంటావు అని మరి చెప్పడం జరిగింది ఇలా చెప్తూ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని కూడా గబ్రేలు దేవదూత చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గబ్రేయలు దేవదూత దేవుని యొక్క ప్రణాళికను ఇతరులకు ఎరిగించే క్రమంలో వారికి తెలియజేసే విషయం ఏమిటంటే ఇది దేవుని కార్యం కాబట్టి ఏది కూడాను అవాంతరంగా నిలబడదు అన్నీ కూడా సాధ్యమవుతాయి ఎందుకంటే ఈ కార్యం జరిగించేది దేవుడే దేవుని యొక్క హస్తమే తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరి దేవదూత చెప్పడం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆఖరుగా గబ్రియేలు దేవదూత నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ఈ గాబ్రియలు దేవదూత నిలబడి నిత్యము ప్రభువునకు ఆరాధనలు స్థుతులు సమర్పించేటువంటిదిగా మనం చూస్తున్నాం బైబిల్లో అయితే ఆ దేవదూత మనుషులైనటువంటి వారి దగ్గరకు రావడం జరుగుతుంది అటు జకరియా దగ్గరకు ఇటు మరియమాత దగ్గరకు కూడా రావడం జరుగుతుంది అయితే మరియమాత దగ్గరకు వచ్చేసరికి ఆ దేవదూత మరియకు వందన వచనాలు కూడా పలికినట్లుగా మనం చూస్తాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చూడండి దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము నీకు శుభము అని ఏలిన వారు నీతో ఉన్నారు అని పలకడం మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా మరియ మాతను మొట్టమొదటిగా గౌరవించినటువంటి వారు దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి గబ్రియలు దూత మనమెవ్వరం కూడా కాదు స్వయాన దేవుని నిత్యము ఆరాధించేటువంటి ఒక దేవదూతే ఆమె దగ్గరకు వచ్చి నీకు వందనమమ్మ అని చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే నిర్ణ పాటించడానికి సిద్ధంగా ఉంటారో అటువంటి వారికి అరుదైనటువంటి గౌరవం దక్కుతుంది అని ఈ దేవదూత మనకు తెలియజేస్తున్నారు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికను ఎవరైతే నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారో వారికి అరుదైన గౌరవం గొప్పదైనటువంటి బహుమానము దక్కుతుంది అని మరి ఈ గబ్రేలు దేవదూత మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా అనేకమైన విషయాలు క్రిస్మస్ కథలో కనబడేటువంటి ఈ గబ్రేలు దేవదూత ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈనాడు గబ్రియేలు దేవదూతను గురించి మనము ధ్యానిస్తూ ఉండగా ఆ దేవదూత సహాయము మనకు ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి ప్రణాళిక నెరవేర్చడంలో ఎటువంటి భయానికి గురి కాకుండా ఆ దేవుని యొక్క ప్రణాళికను చక్కగా సంపూర్తిగా నెరవేర్చేటువంటి వరాన్ని మనందరికీ అనుగ్రహించబడాలి అని మనము ప్రభువుని ఈనాటి ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ఆమెన్ ఇప్పుడు అందరూ మోకరించండి ఈ ఆగమన కాలంలో మనం చెప్పేటువంటి ప్రార్థనలను మనము ఇప్పుడు చెప్పుకొని తరువాత యేసు ప్రభు యొక్క దీవెనలను మనం పొందుదాం క్రీస్తు జయంతి నవదిన జపములు అందరూ చెప్పండి పరమపిత పరమపిత త్రోవ తప్పి త్రోవ తప్పి పతనమైన కరుణా కటాక్షముతో కరుణా కటాక్షముతో మీ ఏకైక సుతుడును మీ ఏకైక సుతుడును మా ప్రభువైన మా ప్రభువైన యేసుక్రీస్తు అయిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాథుని ఈ లోకమునకు ఈ లోకమునకు పంప చిత్తరే పంప చిత్త వారు మా హృదయములను వారు మా హృదయములను t మా ప్రేమను మా ప్రేమను సంపూర్ణముగా సంపూర్ణముగా గాను మధ్య ఒక పసి పాప వలె ఒక పసి జన్మించారు జన్మించారు సర్వశక్తి గల సర్వేశ్వర సర్వశక్తి గల సర్వేశ్వర మీ దివ్య కుమారుని మీ దివ్య కుమారుని దీనతా జీవితములో దీనతా జీవితములో స్పష్టముగా కనబడు కనబడు మీ యొక్క ప్రేమ మీ యొక్క ప్రేమ దయాళత్వము దయాలత్వము మేము గ్రహించినట్లు మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయండి మాకు సహాయం చేయండి మహాపరిశుద్ధ కన్య మరియమ్మయు మహాపరిశుధ కన్యమరి అమ్మయు సాకుడు తండ్రి అయిన యోసేపు గారును సాకుడు తండ్రి అయిన యోసేపు గారును మా కొరకు మా కొరకు ప్రార్థన చేసి ప్రార్థన చేసి మా విశ్వ అభివృద్ధి చెందేలా అభివృద్ధి చెందేలా మా కొరకు వేడుకొని శక్తిని వారికి అనుగ్రహించమని అనుగ్రహించమని మేము వేడుకొనుచున్నాము మొదటి వారము వేద గ్రంథ పఠనము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు దేవుడు దయార్ద్ర హృదయుడు ఆయన రక్షణ వెలుగును మనపై ప్రకాశింపజేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణ నీడలోనూ ఉన్నవారిపై దానిని ప్రసరింపచేయును ధ్యానాంశము దేవుడు మానవుని తనతో సమాధానపరుచుటకు తానే మానవుడాయను మన ప్రేమను జయించుటకుగాను సర్వశక్తివంతుడు మానవ బలహీనతను స్వీకరించి మనవలే బలహీనుడాయను మనము సంపూర్ణ జీవితమును కలిగిడుటకుగాను వారి లోకమున అవతరించాలి ప్రార్థన పరలోక తండ్రి మీ సహాయము లేనిదే మేము సంతోషపరచు జాలము మీ ఏకైక కుమారుడు తన జీవితమును మరియు మరణము ద్వారా మమ్ము పాప మరణ దాస్యము నుండి విముక్తులను గావించిరి పసిపాప నిస్సహాయత ద్వారానే తన మితిలేని శక్తి మహిమలను వెల్లడి గాను మరియు బలహీనత ఎందే తన శక్తి సంపూర్ణత నొందగలదని గాను వారు ఒక పసిబాలుని వలె మా మధ్య ఉద్భవించినారు క్రీస్తు జనన పరమరహస్యమును విశ్వాసపూర్వకముగా గ్రహించుటకుగాను మాకు వరమును పాలించండి ఆమెన్ శిరమను వంచడి పాడుతూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు వంచడి దేవుడు దేవుని పరిశుద్ధ నామము నిజ దేవుడును నిజ మనుషుడునైనా జేసు క్రీస్తువు

ജേസു ക്ലി പരിശുദ്ധ ഹൃദയമു സ്ംപടക്ക അതീ മിഖിലി പവിത്രംപടനക്കീഠം ഓക്കുദ്ധ ദ്രവ്യ അനുമാന മന്തു ജീസു

आमियक्का मैहिमागेला मोक्षारू पनमू स्थुथेम्पा बर्डु नोगाका। आमियक्का परशुद्धमनू निष्कलंकमनैना उद्ववम्मू स्थुथेम्पा बर्डु

बड़ नगका